ఎంపీపీ ఛాంబర్ లో జడ్పీటీసీ ముందు ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రెస్ మీట్ ఇచ్చారు. అందులో నారాయణస్వామి ఈ మండలానికి ఏ అభివృద్ధి చేశాడు, ఈ మండల కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, మాకు మొత్తము జ్ఞానజడ్ కుటుంబం మాకు అండదండలు ఉంది, నారాయణస్వామి ఏ చేయట్లేదు అని నిన్న డిప్యూటీ సీఎం గారిని విమర్శించారు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు అడుగుతున్నా, అసలు మీకు సిగ్గుందా ఒక ఎంపీపీ ఛాంబర్ లో కూర్చోండి గవర్నమెంట్ వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం కి జగన్మోహన్ వ్యతిరేకంగా మీరు మీటింగ్ పెట్టుకోవడానికి అసలు మీకు సిగ్గుండాలి? ఫస్ట్ మీరు దానికి సిగ్గుపడాలి. మీరు అంటున్నారు ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదనేసి, ఈ అభివృద్ధి అంతా డిప్యూటీ సీఎం గారిని మనల్ని మనమే మీతోనే దయాసాగర్ రెడ్డి జ్ఞానందర్ రెడ్డి గారు లిఖితం పూర్వకంగా మీరు అర్జీలు పెట్టుకొని అయ్యా మనకి ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు అంటే మీరు అడిగిన ప్రతి పని చేసి పెట్టాడు. మీరు అడిగింది ఏ ఆపడి చెప్పండి, కలిగకుండా మన అడిగి మీరు అడిగిందే, బస్టాండ్ మీరు అడిగిందే, హాస్పిటల్ మీరు అడిగిందే, పాలిటింగ్ కాలేజ్ మీరు అడిగిందే, ఈఏపీ రోడ్స్ కానీ ఇంకోటి కానీ ఇవి రోడ్లు కానీ ఏది కావాలని మీరు అడిగిన ప్రతి పనిని ఆయన చేసి పెట్టాడు. మన అడిగిన పని చేశాడు కానీ ఆయన సొంతంగా కూడా చేయలేదు. మన ఏది అడిగింది బ్యాలెన్స్ కూడా లేదు. ప్రతి పని చేసి పెట్టాడు. ఈయన ఆయన అభివృద్ధి చేయలేదు అంటాడు. అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఇంకా ఉన్న వర్తలు మొత్తం కూడా మీరు ఎవరే చేసుకుంటే అభివృద్ధి అనుకుంటున్నారేమో. ఈఏపీ రోడ్లు 18 కోట్లు వర్కులు ఇచ్చారు. 18 కోట్లు వచ్చిస్తే దాంట్లో 78% మీరే చేసుకున్నారు. అందులో వస్తున్న దాన్ని ఏమంటారు జిఎస్టీని 1%, టీడీఎస్ని 2% కమిషన్, 15% ఆ 18 కోట్లలో 2.5 కోట్లు మీరు కమిషన్ రూపంలో తినేలేదా? మీరు జిఎస్టీ క్లెయిమ్ చేసుకోలేదా? మీరు నిజంగా కార్యకర్తలకు మీరు న్యాయం చేయాలనుకుంటే ఆ జిఎస్టీ అమౌంట్ ని ఇచ్చున్నచ్చు కదా, అందరికి లబ్ధిదారులకు ఇచ్చున్నచ్చు కదా. ఈరోజు 2.5 కోట్లు ఏమైంది లెక్క చూపించగలుగుతారా? జిఎస్టీ అమౌంట్ క్లెయిమ్ చేసుకున్నా చేసుకోలేదు జేఎన్సీ దగ్గర. కాబట్టి జేఎన్సీ ఏమైనా 1% కమిషన్ తీసుకున్నాడా? లేదు మంత్రి గారు ఏమైనా 1% కమిషన్ తీసుకున్నాడా? మీరు 15% ఈరోజు ఏ విధంగా కమిషన్ తీసుకున్నారు? ఈరోజు ఒక లబ్ధిదారు కూడా నేను కూడా అందులో ఒక ఈఏపీ చేశాను, నా అమౌంట్ కూడా కట్ చేసుకున్నారు. 12% జిఎస్టీ, 1% టీడీఎస్, 2% కమిషన్, 15% కట్ చేశారు. ఎవరికి ఇచ్చారు ఆ డబ్బులు? మీరు జేఎన్సీలో క్లెయిమ్ చేసుకున్నారు లేదా? మీరు రండి, ప్రెస్ మీట్ రండి. 2.5 కోట్లు ఒక ఈఏపీ రెండు చేసుకున్నారు. బస్టాండ్ కాంప్లెక్స్ 3 ఇయర్స్ ముందు స్టార్ట్ చేశారు, ఇయర్ కంప్లీట్ చేశారా? మీకు వర్క్ ఇచ్చారు లేదు బస్టాండ్? మీరు మీరు అడిగి